హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్. సో తెలంగాణ డిఎస్సి రిజల్ట్స్కి సంబంధించి ముందుగా మనకు రెస్పాన్స్ షీట్స్ అనేవి రిలీజ్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ ప్రాథమిక కీ పైన కొన్ని అభ్యంతరాల తర్వాత మళ్ళీ ఫైనల్ కీ, దాంతోపాటుగా రిజల్ట్ అనేవి విడుదల చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి నిన్న అధికారులతో అయితే చర్చ జరగడం జరిగింది. అసలు ప్రాథమిక కీ ఎలా విడుదల చేయాలి, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి అనే దానిపైన నిన్న చర్చ జరిగినట్టు సమాచారం అయితే ఉంది. వాటికి సంబంధించినటువంటి ప్రాథమిక కీ ఏదైతే ఉందో వాటిని త్వరలోనే రిలీజ్ చేస్తామని, అదేవిధంగా త్వరలోనే వీలైనంత త్వరగా ఈ యొక్క టీచర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తామని చెప్పి వాళ్ళు ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రాథమిక అంచనా అయితే తెలుస్తుంది. సో మొత్తానికైతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈరోజు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా చూద్దాం. ఇందులో కీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అదేవిధంగా టీచర్స్ సంబంధించి రిక్రూట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది అనే విషయం ఇలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే మన ఛానల్కి మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అదేవిధంగా మన తెలంగాణ 33 జిల్లాలకు సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్, తెలంగాణ ఎస్జిటి మరియు ఎస్ఏ టోటల్ ఆల్ కేటగిరీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్, అదేవిధంగా వాడి యొక్క పోస్టుల సంఖ్యతో పాటుగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చేయడం జరుగుతుంది. వీడియోస్ ఒకసారి ఆ వీడియోస్ చూడండి, మీకు మీ కేటగిరీలో కానీ మీ జిల్లాలో కానీ ఉంటే కానీ ఒకసారి మీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఒకసారి చూసుకోవచ్చు. సో ఈరోజు వచ్చినటువంటి సమాచారం తెలంగాణ టీచర్లకు సంబంధించి, కొత్త రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో, దసరాకు కొత్త టీచర్లు అంటూ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. 1-2 రోజుల్లో డిఎస్సికి సంబంధించిన ప్రాథమికకి అదే రెస్పాన్స్ షీట్స్ విడుదల చేస్తామని, ఆ తర్వాత తుదికి తర్వాత వారం 10 రోజుల్లో ఫలితాలు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. సెప్టెంబర్ చివరి నాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం అయితే ఉందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలో దసరా నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరనున్నారు. సెప్టెంబర్ చివరి నాటికి డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి, భర్తీకి సంబంధించి డిఎస్సి పరీక్షలు ఈ నెల 5న ముగిశాయి. గత నెల పద్దెనిమిది తారీఖున ప్రారంభమైన ఈ పరీక్షలు మొత్తం 55 కేంద్రాలలో షిఫ్ట్ల వారీగా ఆన్లైన్ విధానంలో నిర్వహించడం జరిగింది. డిఎస్సి పరీక్షలు ముగిసిన నేపథ్యంలో ఆయా ప్రశ్నపత్రాలకు సంబంధించినటువంటి ప్రాథమిక కీని 1-2 రోజుల్లో విడుదల చేస్తామని చేరున్నారు. అనంతరం ప్రాథమిక కీ పైన అభ్యంతరాలు స్వీకరించి నిపుణుల కమిటీ అభ్యర్థుల నుంచి వచ్చిన ఆ అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత ఆయా ప్రశ్నలకు తుదికీని ఖరారు చేరుంది. ఈ ప్రక్రియలో దాదాపు 2 వారాల సమయం పట్టే అవకాశమే. ఈసారి ఆన్లైన్ విధానంలో డిఎస్సి పరీక్ష నిర్వహించిన నేపథ్యంలో తుదికి ఖరారైన వారం 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది. అంటే సెప్టెంబర్లో డిఎస్సి ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉన్నాయి. డిఎస్సి ఫలితాలు వెలువడిన తర్వాత ఆయా పోస్టులకు సంబంధించి 1:3 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 12వ తేదీన దసరా పండుగ ఉన్నది. సెప్టెంబర్ చివరి నాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తయితే దసరా నాటికి కొత్త టీచర్లు విధుల్లోకి చేరనున్నారు. సో ఇది ఇన్ఫర్మేషన్. మొత్తానికైతే దసరా నాటికైతే రిజల్ట్స్ ఇచ్చేసి వాళ్ళని విధుల్లోకి తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. ఇందులో ఈ ప్రాసెస్ ఏంటంటే, ముందుగా ప్రాథమిక కీ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి అభ్యంతరాల తర్వాత మళ్ళీ ఫైనల్ కీ ఇచ్చేసి దాంతోపాటుగా రిజల్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 1:3 తీసి దానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించిన తర్వాత ఈ యొక్క తుది ఫలితాలు అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఇప్పుడు డిఎస్సికి 87.61% హాజరైన విషయం మనందరికీ తెలిసిందే. డిఎస్సి పరీక్షకు మొత్తం 2,79,957 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 2,45,263 మంది, అంటే 87% మంది దాదాపు అభ్యర్థులు హాజరయ్యారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 1,61,000 మంది అప్లై చేసుకుంటే 1,37,000 మంది, అంటే 85% హాజరు కావడం జరిగింది. సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించి మొత్తం 88,000 మంది అప్లై చేసుకుంటే 81,000 మంది, అంటే 92% హాజరు కావడం జరిగింది. లాంగ్వేజ్ పండిట్స్కి 18,000 మంది అప్లై చేసుకుంటే 16,000 మంది, 88%. అదేవిధంగా పీఈటీలకు 12,000 మంది దాదాపు అప్లై చేసుకుంటే 10,000 మంది హాజరు కావడం జరిగింది, 85% అయితే
హాజరు కావడం జరిగింది. రాష్ట్రంలో తొలిసారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో డిఎస్సి పరీక్ష నిర్వహించారు వీళ్ళందరికీ కూడా. కొత్త టీచర్లు వచ్చే వరకు తాత్కాలికంగా సర్దుబాటు. ప్రస్తుతానికైతే ఉపాధ్యాయ నియామక ప్రక్రియ అనేది పూర్తయి కొత్త టీచర్లు విధుల్లో చేరేంత వరకు ప్రస్తుతం ఉన్నటువంటి టీచర్లను పాఠశాల విద్యాశాఖ సర్దుబాటు చేసింది. ఇటీవల జరిగినటువంటి ఉపాధ్యాయ పదోన్నతులు బదిలీల తర్వాత కొన్ని పాఠశాలల్లో టీచర్లు ఎక్కువగా ఉండగా మరికొన్ని పాఠశాలల్లో తక్కువ మంది ఉన్నారు. అయితే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సమీప పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులు తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. కొత్త టీచర్లు వచ్చిన తర్వాత విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా పాఠశాలలో ఉపాధ్యాయులను నియమిస్తారు. కొత్త టీచర్లు విధుల్లో చేరిన తర్వాత విద్యార్థుల సంఖ్య అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపు అనేది పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తానికి ఇది మన తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది, ఎప్పుడు వచ్చే అవకాశం అయితే ఉంది, ఆ తర్వాత రెస్పాన్స్ షీట్స్ అనేవి మ్యాక్సిమం ఈరోజు రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి ఇది తెలంగాణ డిఎస్సికి సంబంధించి రిజల్ట్స్కి ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.